నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను పగడ్బందీగా అమలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబీర్ అలీ పేర్కొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్తూపానికి కలెక్టర్ రాజర్షి షా ఎస్పీ గౌసాలంతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. శ్రీమాన్ సమాన్ గార్డ్ సమాప్తు నిష్క్రమణ కర్ణిక ఆజ్ఞా ప్రదాన సరే. మనకు హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలనలో ఔరంగాబాద్ మొదలు పెట్టుకుంటే అక్కడ కర్నూలు వరకు, అంటే ఇప్పుడున్న 4 రాష్ట్రాలు ఉన్నాయి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర, ఇవన్నీ కలిసి దక్కన్ స్టేట్ అని ఉండే. దానికి నిజాం 6 ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో మరి మనకు ఇండిపెండెంట్ వచ్చినా మనకు మాత్రం 13 నెలల తర్వాత మనకు ఇండిపెండెంట్ వచ్చింది. అప్పుడు కేబినెట్ నిర్ణయం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు అప్పుడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వానికి సరెండర్ చేసి యూనియన్ గవర్నమెంట్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని మర్జర్ విలీనం చేసిన ఆ దినం, దాని పేరు 17 సెప్టెంబర్ 1948.